ఎస్కోట మండలం వేములపల్లి మామిడిపల్లి గ్రామాల నుండి గోస్తనీ నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకని టైర్బండ్లపై తెచ్చుకుని రోజువారీ కూలీగా జీవనం సాగిస్తున్న టైర్బండ్లను ఏటిలోనికి దిగనివ్వకుండా ట్రాక్టర్ల యజమానులు ఆంక్షలు విధించడంతో రాత్రి వేళలో ట్రాక్టర్పై ఇసుకని యథేచ్ఛగా రవాణా చేస్తున్న వారిని టైరుబండ్ల కూలీలు అడ్డగించి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. రోజువారీ కూలీలుగా విఆర్ఓ ఎంఆర్ఓ మమ్ములను ఇసుకని తీసుకోవడానికి అనుమతులు ఇచ్చిన ఆ గ్రామాల ట్రాక్టర్ల యజమానులు అడ్డగిస్తున్నారని టైర్బండ్ల కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అండి. పెద్దగా వారికి మాది ఎస్కోట్ అండి, చీతంపేట ఎస్కోట. మేము చాలా దూరంగా ఎస్కి వెళ్తున్నామండి. లోకల్ చాలా ఇబ్బంది పెడుతున్నాం మమ్మల్ని. అక్కడ ఎర్రనాయుడు దొంగరాజు ఘోరానికి ఘోరం చేస్తున్నారండి. ఈ వేళ ఈ తోవిస్తే ఆ తోవకేమో గుడి కట్టుకుంటాం, 100 ఇవ్వండి, 200 ఇవ్వండి, డిమాండ్ చేస్తున్నారు. అక్కడ భరిస్తున్నాం. అది ఒక 2-3 రోజులు ఆ గుడి వారికి సంబంధించు, లేకపోతే 5 వారికి సంబంధించు కోరుకుంటున్నారండి. తర్వాత గాతి ఇస్తున్నారండి. మీరు చాలా బాధపడుతున్నారు. రైతులు బలో వాళ్ళందరూ కలిసి ఇసుక బలు తోలుతామండి. ఈరోజు నేటికి 5 సంవత్సరాలు పెట్టి తోలుతున్నామండి. 5 సంవత్సరాలు పెట్టి తోలినా సరే 150 అడితే అంతమందికైనా ఇస్తున్నాం అందరికైనా. ఈరోజు బలు తోలితే తాటలు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బళ్ళు తోలుతున్నారు, మా తాటలు రవాణా అవ్వట్లేదని చెప్పేసి మా బళ్ళకి ఇబ్బంది పెట్టారండి. ఈరోజు మేము రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటంటే ఎర్రనాయుడు దొంగరాజు అనే వ్యక్తులు గవర్నమెంట్ తీసుకోమన్నా విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు మీకు దారిస్తాం తోలుకోమని చెప్పినా సరే ఎలాగోలా దారి చేసినా సరే వాళ్ళు ఏదో విధంగా కుమార్ గారు విఆర్ఓ గారు తోలుకోమని ఇచ్చినా సరే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ నాలుగో గొడవలెట్టుకుని మమ్మల్ని రానియకుండా కోరుండి మమ్మల్లే ఓలి రానియకుండా అడుగుతున్నారు. ఎస్కోట సీతంపేట బాబు సోంపురం నడబంద ఈ 4 గ్రామస్తుల్ని ఎలాగైనా రాకుండా ఆపడానికని చూస్తున్నారు. దీన్ని బట్టి గవర్నమెంట్ ఏ స్పందిస్తుందో చూద్దాం. ఫ్రీ ఇసుక అన్నారు, బల్లోలకి అన్నారు, ముందు బల్లోలకి ముందుకు ఇస్తానని చెప్పారు. మరి ఈ గవర్నమెంట్ ఇలా తాడ తోలుతుంది ఏం చేస్తుందో మా రైతులకు రోడ్డు ఫ్రీ ఇసుక అని అంటారు. అందుకోసం ఏంటంటే మా రైతులు వెళ్తే అక్కడ గవర్నమెంట్ రోడ్డు ఉంది, ఆ రోడ్డు కాడేమో గోతు కప్పుకొని తోలుకోమంటారు. తోలుకున్న తర్వాత అక్కడేమో ఇది వసనాలు ఉన్నాయని అంటే వసనాలకే మాకు ఇది సెక్యూరిటీ కావాలంటే 5,000 రూపాయలు ఖర్చు పెట్టి మా ఫోన్లు వేసి ఈ వైర్లో ఎట్టినాము. మరుసటి రోజు ఏమో ఎర్రనాయుడు అయినా అతనేమో గాత్తావించినారు. మీడియా మాట్లాడుతుంది గాత్తావించు. ఒక 10 రోజులు పోనిచ్చి అటు కాదు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రానిచ్చి ఎట్లు బళ్ళు వెళ్ళాము చూపిస్తాండ్రు. ఎటుకేసి వెళ్తే అట్టే మూసేస్తాండ్రు, ఎటు వెళ్తే అట్టే తవ్వేస్తాండ్రు. ఎటు పక్క వెళ్తే అటు పక్కే గోతులు తవ్వేస్తారు. ఎస్కోట సీతాపేట బళ్ళు వెళ్తే తిరిగి ఏట్లను కూడా కొడతాను రెడీగా ఉన్నారు. కొడతాండ్రు కూడా.